వివరాల్లోకి వెళితే సంధ్యా థియేటర్ తొక్కిసలాటపై హీరో అల్లు అర్జున్ స్పందించారు. బాధిత కుటుంబానికి తన సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులను కలిసి సాయం అందిస్తామని తెలిపారు. మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య దగ్గరికి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్అవుట్ ఎక్కువ అవటం వల్ల మేము సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, యూనో ద మదర్ ఆఫ్ టూ చిల్డ్రన్, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కి స్లాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. ఆ తెలియగానే మేము సుకుమార్ గారు, మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము. ఎందుకంటే అసలు ఇది వెరీ అన్ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి యూనో మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు. సడన్గా ఇది జరిగేసరికి మేమందరం కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీం కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా యూనో పాల్గొనలేకపోయింది. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్, ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు సే కండోలెన్సెస్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ, మొత్తం రేవతి గారి ఫ్యామిలీకి కండోలెన్సెస్ ఫ్రమ్ మీ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప. మేము ఏం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బీ కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి వాట్ వీడ్ లైక్ టు సే ఇస్ దట్ వి వాంట్ టు టెల్ యూ దట్ వీఆర్ ఎమోషనలీ దేర్ ఫర్ యూ. మీకు ఏం కావాల్సిన మీ మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా వీ లైక్ టు టెల్ యూ దట్ వీ లైక్ టు బీ దేర్ ఫర్ యూ. అండ్ నా తరపు నుంచి I'd like to donate an amount of rupees 25 lakhs. This is just as a goodwill gesture. Ante nenu mee vibe, you know, I'm there for you, you know, na actions lo chudandi, na nammandi, nenu mee kosam unnanu ani oka gesture ga I'd like to give them 25 lakhs rupees for their future, to secure their future, and especially pillalu unnaranta, so to tell them that, you know, I'll be there for them. వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా విల్ ట్రై టు బీ దేర్ యాజ్ మచ్ అస్ పాసిబుల్ అని ఒక గుడ్ విల్ జెస్చర్గా చేస్తున్నాం. అండ్ ఈ దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము వీ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ కీప్ యూ కంఫర్టబుల్ ఎట్ దిస్ అవర్, ఎందుకంటే వీ అండర్స్టాండ్స్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ టైమ్ ఫర్ ద ఫ్యామిలీ టు డీల్ విత్ అండ్ వీ లైక్ టు డూ ఆల్ ద థింగ్స్ టు సపోర్ట్ యూ ఎట్ దిస్ అవర్. అండ్ నా తరపు నుంచి, మా ఎంటైర్ టీమ్ తరపు నుంచి మీ అందరికీ వీ లైక్ టు సే కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ. అండ్ నాది ఒకటే రిక్వెస్ట్, మేమంతా సినిమా తీసేదే మీరు థియేటర్స్కి వచ్చి బాగా ఎంజాయ్ చేసి మీ ఫ్యామిలీస్తో వచ్చి మీరు ఎంజాయ్ చేసి ఆ సెలబ్రేషన్స్తో మిమ్మల్ని పంపిద్దామని. ఇలాంటి యూనో ఇలా సడన్గా జరిగినప్పుడు మేము కూడా కొంచెం నా ఎనర్జీస్ కూడా డౌన్ అవుతాయి. సో ఆర్ ఎంటైర్ ఇంటెన్షన్స్ ఇస్ టు ప్రొవైడ్ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఫర్ యూ ఇన్ యువర్ లైఫ్స్. ప్లీజ్ మై కైండ్ రిక్వెస్ట్ ఇస్ దట్ వెన్ యూ గో టు థియేటర్స్ ప్లీజ్ బీ అ లిటిల్ కేర్ఫుల్, మంచిగా చూడండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, వచ్చి ప్లీజ్ కమ్ బ్యాక్ హోమ్ సేఫ్. థ్యాంక్ యూ. సంధ్యా థియేటర్ తొక్కిసలాటపై హీరో అల్లు అర్జున్ స్పందించారు. బాధిత కుటుంబానికి తన సానుభూతి తెలియజేశారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలని తెలియజేయడానికి మా ఫిలిం ప్రతినిధి కీర్తి సిద్ధంగా ఉన్నారు. కీర్తి, బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది అల్లు అర్జున్. ఒక 25 లాక్స్ రూపీస్ని కూడా ఒక గుడ్ విల్గా జెస్చర్గా కూడా ఇస్తాము, వాళ్ళ ఫ్యామిలీకి మేము సపోర్ట్గా ఉంటామని కూడా అల్లు అర్జున్ స్వయంగా చెప్పారు. సో మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్ ఏంటి? ఎస్ అండు, యాక్చువల్ గా నేను మొన్న సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కేసర్ లాటర్ లో గురించి హీరో అల్లు అర్జున్ అయితే స్పందించడం జరిగింది.
ఆయన థియేటర్ కు వెళ్ళినప్పుడు ఇలా సొకెట్ లాట జరిగిందని తెలియదని, తనకి యాక్చువల్ గా ఎప్పుడు మూవీ రిలీజ్ గత 20 ఏళ్లుగా తనకి మూవీ రిలీజ్ అప్పుడు మెయిన్ థియేటర్ కు వెళ్ళి మూవీ చూద్దాం అన్నది ఆనవాయితీ అని, అయితే ఇలా వెళ్ళినప్పుడు అనుకోకుండా జరిగిన ఈ సంఘటన తను చాలా షాక్ కి గురయ్యానని, అదేవిధంగా తను అల్లు అర్జున్ గారు అదేవిధంగా సుకుమార్ డైరెక్టర్ సుకుమార్ గారు కూడా షాక్ కి గురవడం వల్ల వాళ్ళు పుష్పకు సంబంధించిన ఎటువంటి ఈవెంట్స్ లో కూడా పార్టిసిపేట్ చేయడం జరగలేదని కూడా తెలియజేశారు. ముందుగా అయితే ఆ బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని అయితే తెలియజేయడం జరిగింది. అదే విధంగా ఆ ఫ్యామిలీకి అల్లు అర్జున్ గారు తన తరఫున 25 లక్షల సహాయాన్ని అయితే అందిస్తానని అన్నారు. అయితే ఈ ఈ 25 లక్షల తో సంబంధం లేకుండా ఆ పిల్లాడి తాలూకు వైద్య ఖర్చులను కూడా తనే భరిస్తానని కూడా తెలియజేశారు. అదే విధంగా ఆ కుటుంబానికి తను ఎప్పుడు అండగా నిలబడతానని కూడా తెలియజేయడం జరిగింది. అంటే మెయిన్ గా సినిమా వాళ్ళు హీరోలు కానీ ఎవరు కానీ నేను సినిమాలో అయితే తీసేది మీ ప్రేక్షకుల కోసం, అదేవిధంగా అభిమానుల కోసమే, మీరందరూ సంతోషంగా హ్యాపీగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఎక్స్ వేదికగా అల్లు అర్జున్ అయితే ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కీర్తి.